చాలా వరకు వచ్చేట వాళ్ళందరూ లాస్ట్ స్టేజ్ అనే వస్తుంటారు కదా, వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ మీరు ఎలా బాధ చింతిస్తారు? వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయారు, ఒక రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది. అక్కడ వాళ్ళ బాధను తీర్చడం అంటే ప్రాణం నిలబెట్టలేమే మనిషికి కూడా ఇక్కడ మనం, కానీ ప్రాణం పోతున్నప్పుడు మాకు తెలిసిన లెక్కల ప్రకారం ప్రతి 100 మందిలో రోగం తగ్గదు అని చెప్పి గనక ఉండుంటే దానిలో 4 మాత్రమే ప్యాలియేటివ్ కేర్ సెంటర్స్ కు వస్తున్నారు. మిగతా 96 మంది ఇళ్లకు వెళ్లి అలాగే చాలా రోగంతో చాలా ఇబ్బంది పడుతూ నరకం చూస్తూ చనిపోతున్నారండి. ఎవ్వరు కూడా అది చెయ్యకూడదు, ప్రతి వాళ్ళకి ఇది ఒక హక్కు అండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్లో ఉండండి. ఈ ప్లేస్ ఎందుకంటే చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది. అలాంటి డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైనది. మంచి సేవ చేస్తున్నారు అది తెలుసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు నేను ఉన్నది స్పర్శ హుస్పేస్ దగ్గర ఉన్నాను. అంటే ఇది లాస్ట్ ఎండింగ్లో మనం సేవ చేసేది అనమాట. ఇక్కడ వీళ్ళు సేవ చేస్తున్నారు చాలా మంది పేషెంట్స్కి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి. అండ్ ఇక్కడ మన దగ్గర ఇప్పుడు సైకాలజిస్ట్ మన శారద గారు ఉన్నారు. అండ్ అసలు ఏంటిది ఇక్కడ మొత్తం, ఇది ఎంతమంది వస్తుంటారు, అసలు ఎలాంటి వాళ్ళని వీళ్ళు ఇక్కడ కేర్ చేస్తుంటారు, తన మాటలు అడగని ప్రయత్నిస్తాం. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాండి. హౌ ఆర్ యూ? ఫైన్. రియల్లీ ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. అసలు యాక్చువల్లీ మేము ట్రస్ట్లు చూసాం, అవి చూసాం కదా, ఇట్ ఇస్ అ డిఫరెంట్ టైప్ అండి. అసలు ఏంటిది మ్యామ్, దీనికి కాజ్ ఏంటిది? ఇప్పుడు మామూలుగా మనకి ఎవరికైనా సరే అండి, ఒక జబ్బు అనేది డయాగ్నోస్ అయిన తర్వాత ఏం చేస్తామండి, మనం అందరం కూడా హాస్పిటల్కి వెళ్తాం. మన యొక్క జబ్బు యొక్క రకాన్ని బట్టి క్యాన్సర్ అయితే క్యాన్సర్ని ట్రీట్ చేసే హాస్పిటల్కి వెళ్తాము, ఇంకో రకాలు ఏమైనా న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అయితే ఆ సంబంధించిన ఆసుపత్రులకు వెళ్తాము. ఇలాగ మనకు సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇచ్చి ఆ జబ్బు తగ్గిపోతే మాలాంటి వాళ్ళతో అవసరం అనేది ఉండదండి. కానీ అది తగ్గని పరిస్థితుల్లో హాస్పిటల్ వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చెప్తారంటే, ఇంకా మనం చేయడానికి ఏం లేదు, జబ్బు అనేది రెస్పాండ్ అవ్వటం లేదు ట్రీట్మెంట్కి అని చెప్తారు. ఈ జబ్బు మూలంగానే వీళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉందని కూడా వాళ్ళకి చెప్తారు, కుటుంబానికేనో పేషెంట్కి కానీ కొన్ని సందర్భాల్లో. అలా చెప్పినప్పుడు మరి ఆ జబ్బుతో బతికే క్రమంలో వాళ్ళు పడేటువంటి ఇబ్బందులకి, నొప్పులకి బయట దొరికే మందులు సరిపోవండి. ఇప్పుడు మనకి మెడికల్ షాప్లో తలకాయ నొప్పి వస్తే వెళ్ళి ఒక మందు అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు మనకి. కానీ మనకి ఇక్కడ జబ్బు తగ్గని పరిస్థితుల్లో వచ్చేటువంటి నొప్పులకి అవస్థలకి వాడవలసిన మందులు కొంచెం పవర్ఫుల్గా ఉంటాయి, అవి బయట మెడికల్ షాప్స్లో దొరకవు. సో అలాంటి వాళ్ళని తీసుకుని వచ్చి, అలాంటి వాళ్ళు మా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి ఉచితంగా ఇక్కడ మా దగ్గర ఉంచుకుని వాళ్ళకి ఉచితంగా నొప్పులకి అవస్థల్ని, నొప్పుల్ని అవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ చివరి దశలో కొంచెం స్వాంతన పొందడానికి మేము సాయశక్తులా ప్రయత్నం చేస్తామండి. ఇది 2011లో కొంతమంది చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తులు, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ చారిటబుల్ ట్రస్ట్ అనే దాన్ని స్టార్ట్ చేశారండి. వాళ్ళు స్టార్ట్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఈ సంస్థని నడిపిస్తూ ఉన్నారండి. ఇది 2011 అంటే ఇప్పటికి దాదాపు 13 దాటిపోయిందండి. ఇది దాదాపు మేము 10,500 మంది పేషెంట్స్కి పైగా చూసాం. ఇప్పటికీ 11,000 మార్కు తొందరగా రీచ్ అవ్వబోతున్నాం అనమాట. ఏం చేస్తామంటే గనక ఈ జబ్బు తగ్గదు అని చెప్పిన సందర్భాల్లో వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఉండగలిగితే, ఉండడానికి వాళ్ళకి సుముఖంగా ఉన్నా, వాళ్ళకి అలాంటి అవసరం ఉన్నా మా దగ్గర వాళ్ళని పెట్టుకుంటామండి. పెట్టుకున్నప్పుడు వాళ్ళకి వార్డ్స్ ఉంటాయి, వాటిలో పడుకోవడానికి మంచాలు ఇస్తారు, వాళ్ళ వస్తువులు పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ యూనిట్ ఇస్తారు. ఆ పేషెంట్తో పాటు పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులు ఒకళ్ళు ఉండడానికి వాళ్ళకు కూడా ఒక వసతి కల్పిస్తారండి. ఇక్కడ వచ్చిన తర్వాత పేషెంట్ కానీ, పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులకి, సభ్యుడికి కానీ ఉచితంగా భోజనాలు పెడతారు, మందులకి కానీ, డైపర్లని కానీ, ఇంక ఏదైనా సరేనండి, ఎవ్రీథింగ్ స్పర్శ సంస్థ వారే చూసుకుంటూ ఉంటారండి. ఇక్కడ డబ్బులతో ప్రమేయం అనేది ఏమి ఉండదు, మొత్తం అంతా కూడా ఇది అలాంటి ఆసుపత్రి అండి. ఇప్పుడు మా దగ్గర ఈ 82 మాత్రమే కాకుండా మా దగ్గర 6 ఉంటాయండి. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో పేషెంట్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ వచ్చి ఉండడానికి ఇష్టపడకపోవచ్చు, ఆర్ ఎల్స్ అంత నొప్పులు అవస్థలు లేవు, రోగికి ఇంట్లో ఉండడంతో కొంచెం బాగానే ఉంది, ఇంట్లో సుఖంగానే ఉండగలుగుతున్నారు, నొప్పులు అంతగా ఇబ్బంది పెట్టడం లేదు, లేకపోతే ఇంట్లో ఉండాలి కుటుంబంతో అని కోరుకుంటున్నారు, ఇలాంటి రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఇళ్లలో ఉండడానికి ఇష్టపడతారు. మాకు ఇళ్లలో ఉండే పేషెంట్స్ చాలా 100 ఉంటారండి, చాలా 100 ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ప్రతిరోజు అంటే అందరికీ అన్ని రోజులు వెళ్తామని చెప్పము, కానీ పీరియాడిక్ గా అంటే ఒక వాళ్ళ అవసరాన్ని బట్టి కూడా మనం వాళ్ళని విజిట్ చేస్తూ డాక్టరు, నర్సు, ఒక సోషల్ వర్కర్ ఉంటారండి, కౌన్సిలర్స్ వెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్
చేస్తారనమాట. అలాంటి వాళ్ళకి వెళ్ళి కావలసినటువంటి సహకారాన్ని అందించి, మందులు అందించి, వాళ్ళకి కావలసినటువంటి డైపర్లు కానీ ఇలాంటి వాటిని అందించి ఇంటి దగ్గరే వాళ్ళు ఆ తగ్గినటువంటి జబ్బుతో ఎంతవరకు సుఖంగా ఉండగలుగుతారు, ఎంతవరకు నొప్పుల అవస్థ లేకుండా ఉండగలుగుతారు అనే దాని మీద మేము వాళ్ళని సపోర్ట్ చేయడం అవుతుందండి. అంటే రావడం వాళ్ళకు తెలుసు, మేము దగ్గర పడ్డాం ఇది లాస్ట్ టైం అని, వాళ్ళకి మీరు ఎలా సైకలాజికల్ గా మీరు ఎలా మోటివేషన్ చేస్తుంటారు? ఇప్పుడు జబ్బు తగ్గదు ఆర్ఎల్స్ ఒక దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నాం అన్నప్పుడు శారీరక ఇబ్బందులు మాత్రమే ఉండవండి వాళ్ళకి. వాళ్ళకి మానసికమైన ఇబ్బందులు చాలా ఉంటాయి, మానసికంగా చాలా క్షోభ పడతారు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ మా దగ్గర సైకాలజిస్టులు ఉంటారు, సోషల్ వర్కర్స్, సోషల్ కౌన్సిలర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడతారండి, కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, మనసు విప్పి వాళ్ళ చేత ఎలాంటి ఇబ్బంది వాళ్ళని మానసికంగా కృంగదీస్తోంది, ఎలాంటి ఆలోచన వాళ్ళని కృంగదీస్తోంది అనేది వాళ్ళు చెప్పేదాన్ని శ్రద్ధగా విని ఏ విధంగా చేస్తే వీళ్ళకి ఆ మానసిక ఇబ్బంది తగ్గుతుంది అనే దాని మీద ఒక అవగాహన పెంచుకుని ఆ విధంగా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారండి. సో ఇది ఇక్కడ చేసేదాన్ని ఏమంటారంటే హోలిస్టిక్ కేర్ అంటారు. అంటే అర్థం ఏంటి, మామూలుగా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, డాక్టర్ని కలుస్తాం లేకపోతే నర్సు ఏదైనా మనకి చేస్తారు, అవన్నీ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటాం, డాక్టర్ని కలుసుకుని మన సంగతి తెలుసుకుంటాం, బయటకు వచ్చేస్తాం. కానీ ఇక్కడ అలా కాదండి, ఒక డాక్టర్ని నర్స్ని కలవడంతో పాటు ఒక సైకాలజిస్ట్నో లేకపోతే సోషల్ కౌన్సిలర్స్నో వాళ్ళు కలుస్తారు, వాళ్ళ మానసిక ఇబ్బందుల్ని నివృత్తి చేసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ మనం ఇవ్వగలిగితే వాళ్ళు మానసికంగా కొంచెం స్వాంతన పొందుతారు అనేది మనం అవగాహన తెచ్చుకుని దాని ప్రకారం వాళ్ళకి సపోర్ట్ చేయడం అవుతుంది. ఇది కాకుండా అండి మేము మేజర్గా చేసేది ఏంటంటే సోషల్ సపోర్ట్ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు కుటుంబంలో ఎర్న్ చేస్తారు కదా, అంటే ఏంటి సంపాదన పరులు, వాళ్ళకే కనుక జబ్బు వచ్చింది అనుకోండి మరి కుటుంబ సభ్యుల యొక్క ఆధార వాళ్ళకి పోయిన జీవనాధారం పోతుంది. సో అలాంటి వాళ్ళకి మనం డ్రై గ్రోసరీస్ అనేవి సపోర్ట్ చేస్తూ ఉంటాం అండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, ఇతను వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే మా మిస్సెస్ వెళ్ళిపోయాకో లేకపోతే మా తండ్రో లేకపోతే భర్తనో వెళ్ళిపోయిన తర్వాత మేము బతుకు తెరువు ఒకటి చూపిస్తారా మాకు అని అడుగుతారు. అప్పుడు మాకు తెలిసినటువంటి ఎన్జిఓలతో మనకు సంబంధ బాంధవ్యాలు ఉంటాయండి, వాళ్ళ దగ్గరికి వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళు అందులో ఒక ట్రైనింగ్ తీసుకుని వాళ్ళకు ఒక ఆలంబన కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. జీవనోపాధికి కూడా మనం ఒక ప్రయత్నం చేయడం అయితే జరుగుతుందండి. అండ్ ఇది కాకుండా ఏమవుతుందంటే పిల్లల ఎడ్యుకేషన్, కొంతమంది స్కూల్స్ లోకి వెళ్ళడం ఆగిపోతుంటారు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడి స్కూల్స్ లో ఏ విధంగా పెట్టించవచ్చు, ఎవరైనా ట్రస్ట్లు ఉన్నారా ఇలాగ ఎడ్యుకేషన్ ని సపోర్ట్ చేసేవాళ్ళు, వీళ్ళందరితో మనం కలిపి వాళ్ళని అది కొనసాగేటట్టు ప్రయత్నం చేస్తుంటామండి. అన్నిటికన్నా కష్టమైంది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఆధ్యాత్మికం అండి. ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటామండి, జనరల్గా కూడా కోపాలు వచ్చాయనుకోండి నాశనం అయిపోతాడు, ఒక రోగం వస్తుంది, పురుగును బారి పడిపోతావు, ఇలాగ మనకి శాపనార్థాలు పెడుతూ ఉంటారు లేకపోతే కోపం పడుతూ ఉంటారు. మనం ఏమనుకుంటున్నాం సమాజంలో అండి, జబ్బు వచ్చింది అంటే మనం ఏదో చెడ్డ కర్మ చేసాం, చెడ్డ పనులు చేసాము, లేకపోతే ఎవరో మన తిడుతున్నారు, శపిస్తున్నారు, లేదంటే మన మీద ఏదో ఏదో చేశారు, ఇలాంటి భావనలతో మనం ఉంటూ ఉంటాం. కొన్ని సందర్భాలు అందరూ ఏమనుకుంటారు, ఏదైనా జబ్బు రాగానే అదిగో నేను ఏదో తప్పు చేసేసాను, ఏదో పాపం చేసేసాను, నాకు నేను శిక్షించేస్తున్నాడు అని ఆ విధంగా మానసికంగా క్షోభ పడుతూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏముంటారు, అసలు నేను అలాంటి పని ఏం చేయలేదు కదా, నేనేం తప్పుడు పనులు చేయలేదు, నేను మంచి కొడుకుగా భర్తగా భార్యగా ఇలా మంచిగా ఉన్నాను, ఒక కూతురుగా మంచిగా ఉన్నప్పుడు అయినా కూడా నాకు ఎందుకు వచ్చింది జబ్బు, ఇంకా నేను ఎందుకు, దేవుడైతే మనకి కాపాడు అన్నమాట, ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన క్షోభకు గురవుతూ ఉంటారండి. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఏ విధంగా చేస్తే ఆ ఇబ్బంది తగ్గుతుంది అనే దాని ప్రకారం అలాంటివన్నీ మేము చేస్తూ ఉంటామండి. ఇంకొక రకంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి పూజలు పునస్కారాలు మిస్ అయిపోతున్నాము, లేకపోతే మేము చర్చికి వెళ్ళడం మిస్ అవుతున్నాము, లేకపోతే ఒక మాస్క్ వెళ్ళడం మిస్ అవుతున్నాం, ఇవన్నీ అరేంజ్ చేస్తారండి, తీసుకువెళ్తారు, వాళ్ళని గుళ్ళకి తీసుకువెళ్తారు. ఏదైనా పూజలు చేయాలంటే కూడా చేయించిన సందర్భాలు చాలా ఉంటాయండి. ప్రతి పండగని ఇక్కడ సెలబ్రేట్ చేస్తారండి, ఎవ్రీ ఫెస్టివల్, ఎందుకంటే వాళ్ళు ఇళ్లలో ఉండి చేసుకోలేని పరిస్థితి ఇది, అందుకని ఇక్కడ ఉండి వాళ్ళకి అవి కూడా మిస్ అవ్వకుండా ఉన్నన్ని రోజులు వాళ్ళు అయ్యో ఈ జబ్బు వల్ల నేను చేసుకోలేకపోయాను లేకపోతే మిస్ అయిపోయాను అనే భావనని రిమూవ్ చేయడం కోసం ఇక్కడ అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారండి. పేషెంట్ కి సంబంధించిన బర్త్డేలు కానివ్వండి, వాళ్ళ వివాహ దినోత్సవాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేస్తాం. ఎందుకనంటే ఇదే చివరి సెలబ్రేషన్ అవ్వచ్చు వాళ్ళకి, అది చాలా వాళ్ళకి మనసులో చాలా తొలుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటారు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వాళ్ళు ఉంటారో ఉండరో అని కుటుంబం చాలా క్షోభ పడుతూ ఉంటుంది. సో అట్లీస్ట్ కొంతవరకైనా మనం స్వాంతన ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ జీవితాన్ని నిలబెట్టడానికి, ప్రాణం నిలబెట్టడానికి మేము ప్రయత్నాలు చేయమంటే ఉన్నది చివరి రోజులు, చివరి శ్వాస తీసుకునేంత వరకు కూడా మనిషి బతికే ఉన్నాడు కాబట్టి ఆ బతికి ఉన్న మనిషికి గౌరవప్రదంగా నొప్పుల
వ్యవస్థలు లేకుండా ఒక అతనికి ఒక సపోర్ట్ ఇచ్చుకుంటూ అతను ఎంతవరకు నెమ్మదిగా ఉండగలడు, కంఫర్టబుల్ గా ఉండగలడు అనే దాని మీద దృష్టి సారించి చేస్తాం. కాబట్టి ప్రతి చిన్న కోరిక అవ్వనివ్వండి, వాళ్ళకి కావాల్సిన చిన్న అవసరం అవ్వనివ్వండి, కానీ వాటిని మేము చాలా ఇంపార్టెంట్ గా అనుకునే మనం వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనం అడ్మిషన్ తీసుకుని ఉండాలంటే ఎలాంటి ఏమేమి తీసుకురావాలి? మేము ఇక్కడ యాక్చువల్లీ మా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పైసలతో అవసరం లేదని చెప్తామండి. ఎందుకనంటే ఇక్కడ ప్రతిదీ దాదాపు ఇస్తాము, కానీ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే ఉందండి. అదేంటంటే వచ్చాడు మీ టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, ఒక బకెట్, కొన్ని మీరు కట్టుకునే బట్టలు అలాంటివి తెచ్చుకోండి, మిగతావన్నీ మేమే ఎక్కిరిస్తాం. దుప్పట్లు, పరుపులు, లేకపోతే పడుకోవడానికి దిండ్లు కానీ, లేకపోతే ఇంక వాళ్ళు వాడేటువంటి తినేటువంటి కంచాల దగ్గర నుంచి కానీ, భోజనాలు కానీ, స్నాక్స్ కానీ, పళ్ళు కానీ, పళ్ళ జ్యూసులు కానీ, పాలు కానీ, ఎవ్రీథింగ్, బిస్కెట్లు అని కానీ, ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటామండి. అంటే ఒక్కరే కాకుండా కంపల్సరీ కుటుంబ సభ్యులు ఉండాలా మ్యామ్? చాలా మంది అంటారు ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు కదా, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు చూసుకుంటారు కదా, మరి మేము కూడా ఉండే కాడికి వాళ్ళు చేస్తున్నది ఏంటి అని అడుగుతారు. దీనికి నేను ఒకటే సమాధానం చెప్తానండి అందరికి కూడాను, ప్రాణం నిలబెట్టలేము ఏ మనిషికి కూడా ఇక్కడ మనం, కానీ ప్రాణం పోతున్నప్పుడు మన వాళ్ళంటూ ఒకడు నా దగ్గర ఉన్నారు, నేను వెళ్ళిపోతున్నందుకు కన్నీరు కార్చడానికి ఒక మనిషి ఉన్నాడు, నేను పడుతున్న బాధని నివృత్తి చేయడానికి, మాట్లాడడానికి, నా తరఫున మాట్లాడడానికి నాకంటూ ఒక మనిషి ఉన్నాడు అని వాళ్ళు చాలా భరోసా చెందుతారండి. అది ఉండడానికి అది కంపల్సరిగా ఉండాలనే మేము చెప్తామండి. మనం అందరం తలనే పోస్తే ఏం చేస్తామండి, ఇంటికి వెళ్ళిపోతాం, మన వాళ్ళు ఉన్నారని ఇంటికి వెళ్తాం, అంతే కదండి. అలాంటిది మరి ప్రాణం పోతున్న దశలో వాళ్ళ మనిషి అంటూ వాళ్ళకుంటే ఎంత స్వాంతనం వస్తుందండి. కుటుంబ సభ్యుల్ని ఎవరు రీప్లేస్ చేయలేమండి ఎవరు. ఇప్పుడు మీ తల్లిదండ్రుల్ని నేను వస్తాను మీ అమ్మస్థానంలో కంటే అలా కుదురుతుందా? కుదరదు కదా. మనం వాళ్ళకి గౌరవం ఇవ్వగలం, ప్రేమ అందించగలం, వాళ్ళకి ఇంకొక రకమైన సపోర్ట్ ఇవ్వగలం, కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల స్థానంలోకి మనం వెళ్ళలేం. వాళ్ళకు ఉండేటువంటి అనుబంధాలు, వాళ్ళకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ వేరేగా ఉంటాయి. చాలా వరకు వచ్చేట వాళ్ళందరూ లాస్ట్ స్టేజ్ అనే వస్తుంటారు కదా, వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మీరు ఎలా బాధ చింతిస్తారమ్మా? కుటుంబ సభ్యులకి తప్పకుండా బాధ ఉంటుందండి, అది మనం ఎలాగా నివృత్తి చేయగలం కదా. ఒక వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయారు, ఒక రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అక్కడ, వాళ్ళ బాధను తీర్చడం అంటే దీనిలో బిరీవ్మెంట్ సర్వీస్ అని ఒకటి ఉంటుందండి. అంటే వాళ్ళకి ఫోన్లు చేసి తర్వాత ప్రతి నెల ఫోన్లు చేస్తామండి, కనుక్కుంటాం ఎలా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క జీవితంలోకి తిరిగి వెళ్ళిపోయారా, వాళ్ళ రొటీన్ స్టార్ట్ చేసుకున్నారా, ఇవన్నీ కనుక్కోవడానికి ఫోన్ కాల్స్ చేస్తాం. కానీ అంతకు ముందు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇక్కడ మాకు వైకుంఠ మహాప్రస్థానం అని ఉంది కదండి, దాంతో మాకు ఒక టైఅప్ ఉంటుందండి. వాళ్ళు మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు, కొంతమంది వరకు మేము ఫ్రీగా వాళ్ళకి క్రిమేషన్ చేస్తాము డబ్బులు తీసుకోకుండా, ఆ విధంగా వాళ్ళకి మేము సపోర్ట్ ఇవ్వగలుగుతామండి. అది కూడా కాకుండా కొన్ని సందర్భాల్లో మంచి దాతలు ఉంటారు, మంచి మనసున్న వాళ్ళు వచ్చి ఈ పేషెంట్ కనుక వాళ్ళ ఊరికి తిరిగి తీసుకెళ్ళలేకపోతున్నాము ఈయన యొక్క శవాన్ని అన్నప్పుడు వాళ్ళు అంబులెన్స్ కి డబ్బులు ఇస్తారు, ఆ కార్యక్రమాలకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా రకరకాల సపోర్ట్లు ఇవ్వడం అంటూ జరుగుతుందండి. మెయిన్ గా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చుని ఆ బాధని కొంచెం పంచుకుంటాము, పంచుకోవడంలో బాధ తగ్గుతుంది కదండి, సంతోషం ఎలాగైతే ద్విగుణీకృతం అవుతుంది అంటారు కదా, డబుల్ అవుతుంది, అదే విధంగా బాధ అనేది సగం అవుతుంది. సో ఇక్కడ కూర్చుని అందరూ పంచుకుంటూ ఉంటారండి. మా దగ్గర ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉంటుందండి. అంటే ఏంటి, ప్రతి ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు ఉంటారు. ఇక్కడ డాక్టర్లు, నర్సులు, సైకాలజిస్టులు, సోషల్ వర్కర్స్, వాలంటీర్స్, బెడ్ సైడ్ అసిస్టెంట్స్ అంటాం, వాళ్ళు చక్కగా బెడ్ బౌండ్ లో ఉన్న అంటే మంచాన్నం పడినటువంటి యొక్క రోగుల యొక్క అవసరాలన్నీ తీర్చడానికి ఒక సెపరేట్ ఒక వర్క్ ఫోర్స్ లాగా ఉంటారండి. వీళ్ళందరూ కలిసి వాళ్ళ రోగిని చివరి దశలో చివరి శ్వాస తీసుకునేంత వరకు వాళ్ళు గౌరవప్రదంగా ఎప్పుల అవస్థ లేకుండా నెమ్మదిగా ఉండడానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. మీ వీడియో చూసే వాళ్ళకు మీరు ఏం చెప్తారు చివరిగా? రోగాలు అనేవి, రకరకాల రోగాలు అనేవి ముందుకు వెళ్ళిపోతున్న సందర్భంలో అంటే చాలా పెరిగిపోతున్నాయండి, రకరకాలుగా పెరుగుతున్నాయి. మన తెలంగాణలోనే చాలా పెరుగుతున్నాయి క్యాన్సర్ కేసెస్ అని చెప్తున్నారు అండి. మీరంతా ప్రయత్నం చేసిన తర్వాత డాక్టర్లు కనుక తగ్గలేదు అని చెప్పినప్పుడు మీరు ఇళ్లకు తీసుకెళ్లబోయే ముందర మా దగ్గరికి కనుక వస్తే మీకు కావాల్సినటువంటి మందులన్నీ అందించడానికి ఒక అవకాశం ఉంటుందండి. ఇక్కడ డబ్బులతో ప్రమేయం అనేది లేదు, జీవితం కాపాడని కాడికి వీళ్ళు ఏం చేస్తారు అని ఒక ప్రశ్న వాళ్ళని వాళ్ళు వేసుకుని ఇంటికి తీసుకెళ్లిపోతున్నారు. అలా కాదండి, వాళ్ళు పడేటువంటి బాధని మనం తగ్గించడానికి ఇద్దరం మనం అందరం కలిసి సహకారంగా ఒక కలిసికట్టుగా ఒక ప్రయత్నం చేద్దాము, వాళ్ళకున్న ఇబ్బందులు తగ్గించడానికి చేద్దామండి. ఇలాంటి ఆసుపత్రులతో చాలా అవసరాలు ఉన్నాయి, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మాకు తెలిసిన లెక్కల ప్రకారం ప్రతి వంద మంది ఒక ఉజ్జాయింపుగా చెప్తున్నానండి, ఒకవేళ 100 మంది పేషెంట్స్ కనుక రోగం తగ్గదు అని చెప్పి కనుక ఉండుంటే దానిలో 4 మాత్రమే ఈ ప్యాలియేటివ్ కేర్ సెంటర్స్ కు వస్తున్నారు, మిగతా 96 మంది ఇళ్లకు వెళ్లి అలాగే చాలా రోగంతో చాలా ఇబ్బంది పడుతూ నరకం చూస్తూ చనిపోతున్నారండి. ఎవ్వరు కూడా అది చెయ్యకూడదు,
ప్రతి వాళ్ళకి ఇది ఒక హక్కు అండి. రైట్ టు లైఫ్ అని ఒక హక్కు ఉంది, మన చట్టం కూడా చెప్తుంది. అది శ్వాస తీసుకునేంత వరకు కూడా ఆ విధంగా గౌరవప్రదంగా బతికేటువంటి హక్కు ప్రతి వాళ్ళకి ఉంది. ఇది డబ్బులతో ప్రమేయం లేని సంస్థ కాబట్టి దయచేసి ఇక్కడ తీసుకుని వస్తే మనం ఆలోచించుకుని ఏ విధంగా సహకారం చేస్తే, మీకు సహాయం చేస్తే మీకు బాగుంటుంది అనే దాన్ని బట్టి చూద్దామండి. ఇక్కడ జాయిన్ చేయాలంటే జాయిన్ చేయొచ్చు, లేదా మా ఇంటికి రండి చూడండి అంటే హైదరాబాద్ లొకాలిటీ అయితే మేము తప్పకుండా వస్తాము. అలా కాకుండా మీరు వేరే ఊళ్ళ వాళ్ళు అయితే గనక ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయేటప్పుడు మా దగ్గరకు వస్తే మీకు కావాల్సిన మందులన్నీ అందించి మేము పంపిస్తామండి. సో దాట్ చివరి దశలో రోగి ఇబ్బంది పడకుండా ఉంటారండి. ఇది అందరు మనందరి యొక్క సామాజిక బాధ్యత అండి. మేము ఒక్కళ్ళని చేసే పని కాదు, అందరం కలిసి చేసేటువంటి పని ఇది. థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి, ఇక్కడ ఉన్న మొత్తం ఏదైతే ఉంటాయో మేడం గారు చక్కగా చెప్పడం జరిగింది. మీరు కూడా ఇది యూజ్ చేసుకోవాలి. ఎవరైతే చివరి దశలో ఉన్నారో, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ లాస్ట్ దశలో ఉన్న వాళ్ళు ఇక్కడికి జాయిన్ అయ్యి ఒక మంచి, అంటే ఒక మంచి వెదర్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంది, దాన్ని కూడా మనం ఎంజాయ్ చేసుకుంటా లాస్ట్ దశ హ్యాపీగా పోవాలనేది వీళ్ళ ఆకాంక్ష. అండ్ మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ కంటిన్యూ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు, బాయ్ బాయ్.